ఉన్నతమైన మానవతా విలువలతో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య, జనసేన పార్టీ నాయకుడు పంతం నానాజీ తుమ్మలబాబు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ 400 పంచాయతీలకు 100,000 రూపాయల చొప్పున ప్రకటించిన వరద సహాయక నిధుల నుంచి ఈ మొత్తాన్ని 7 పంచాయతీలకు అందజేశారు. కాకినాడ జిల్లా తొలి మండలం సాయి వేదిక ఫంక్షన్ హాల్ నందు వరద సహాయక నిధులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యకుడు తుమ్మల రామస్వామి, మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఇటీవల సంభవించిన భారీ వరదలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో విషయం తెలిసింది. 400 పంచాయతీలకు 100,000 రూపాయల చొప్పున ఆయన ప్రకటించిన 4 కోట్ల నిధుల నుంచి తొండంగి మండలంలోని 4 పంచాయతీలకు 400,000, తుని మండలంలోని 3 పంచాయతీలకు 3,00,000 రూపాయలు మొత్తాన్ని అందజేశారు. పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఆ అభిప్రాయంగా నేను అనుకున్నాను. భారతదేశ అభిప్రాయాన్ని బాగా చక్కగిస్తే మహిళ అభివృద్ధి అది మనకి ఎన్వైరాన్మెంట్ బాగుంటుంది. ఆ విధంగా రెండు రకాలు కూడా నచ్చుకోలేదు. ఆయన దూరదృష్టి కూడా ఏంటంటే 43% పాపులేషన్ కవర్ చేస్తుంది. ఆ ప్రాంత అర్బన్ ప్రాంతాలు ఉండేది ఎక్కడ చూస్తే 28% పాపులేషన్ ఆయన చిత్రశుద్ధి. అంటే ఎక్కువ మంది ప్రజలు సేవ చేయాలంటే ఈ గొప్ప మన దగ్గర పెట్టుకుంటే కావాల్సిన నిధులు గవర్నమెంట్ అభిప్రాయానికి కూడా వస్తాయి. గవర్నమెంట్ అభిప్రాయానికి అనేక రకాలైన స్కీమ్స్ వస్తాయి. ఉదాహరణ 1 కోట్ల రూపాయలు ఆరోగ్య కార్యక్రమం పవన్ ప్రాంతానికి ఈ ఏరియా కూడా ఏం చేస్తారు. ఆ రోజున 20 అప్పుడు ఆ ఎన్నికలు చేసిన మంచి కార్యక్రమాలు. అందుకని ఈనాడు ఈ యొక్క 7 లక్షల రూపాయలు ఆలోచించవచ్చు. శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రజలకు ఏదైతే అంటే మీరు ఇచ్చిన పంచాయతీ క్రమం పంచాయతీ పంచాయతీ వ్యవస్థ బాగుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుంది. పంచాయతీ మంత్రి వస్తే ప్రజాస్వామ్యంలో మంత్రి సహకారం కావాలి. ఎవరు కానీ ప్రజాస్వామ్యం ఎక్కువ మంది 99% గ్రామాల నుంచి వస్తారు, పట్టణాల నుంచి వస్తారు. ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం. గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం లేకపోతే పంచాయతీలో గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం దాన్ని చెప్తాను. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు, డీఏ గారు, అధ్యక్ష గారు ఆడపడి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే నిజంగా మాకు చెట్లు వచ్చిందని తెలియదు. చెట్లు వచ్చిందని పోతే ఏమి లేదు, పిల్లలు ఉన్నాయి. ఏది పిల్లలు ఉన్నాయని సార్ ఫోన్ చేస్తాం. సార్ ఫోన్ చేస్తే ఏడు పిల్లలు ఉంటే కిలోమీటర్ అంటే పాఠాలు ఫోన్ చేస్తే సార్ అని చెప్పారు. ఏమి చెప్పారు అంటే చాలా కాలం తర్వాత పిల్లలు వచ్చి అత్యధిక అందరికీ కలిసి చాలా తర్వాత ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగానికి ఏ పంచాయతీలో కూడా ఈ పక్క ఎంత దగ్గర ప్రజలు కోరుతామని
అంతేకాకుండా ప్రమాదం కూడా వచ్చి ఉంది. గత రెండు రోజుల నుంచి పాలు కార్యక్రమాలు ఏ లేదు. ముఖ్య ఉద్దేశం రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఒక నీతి కోసం, ఒక సిద్ధాంతం కోసం, పేద ప్రజలు బలహీన వర్గ ప్రజల కోసం నిరంతరం పాల్పడే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు గంగుల రామకృష్ణుడు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా జనసేన పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటామా. అలాగే పెద్దలు, గౌరవనీయులు, శాసన సభ్యులు పాప నానాజీ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాజీ శాసన సభ్యులు రాజు గారికి, అలాగే ఈ వేదికైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకుగలవైనటువంటి గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క పారిశుద్ధ్యం అధ్యక్షుడు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్యంగా అయితే గౌరవనీయులు పెద్దలు, శాసనమండలి సభ్యులు రామకృష్ణ గారికి, కాకినాడ గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, వేదికైన పెద్దలందరికీ కూడా వేరుపడి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి విజయేశ్వరుడు జగన్ బీజేపీ నాయకులు కార్యకర్తలకి కూడా వేరుపడి నమస్కారం తెలియజేస్తూ గొప్ప కార్యక్రమం ఉంది. రాష్ట్రం అంతా కూడా ఈ అధిక వర్షాల వలన మన అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. గొప్ప విజయవాడ చూసినట్టయితే ఎటువంటి ఇబ్బంది పడింది, ఆ ఇబ్బందిని ఏ విధంగా అధిగమించాలా, సామాన్యంగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని సంకల్పంతో అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృక్పథంతో వాళ్ళ సొంత నిధితో ఎంతో మనం ప్రచారం అందించాలని సంకల్పంతో వాళ్ళ రాష్ట్రంలో 400 పంచాయతీలకి 100,000 రూపాయలు చెప్పిన పంచాయతీ కూడా జరిగింది. అందువల్ల మన నియోజకవర్గంలో పంచాయతీకి ఏదైనా పంచాయతీ వినియోగించుకుని పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమానికి, వైద్య సదుపాయాలకి కార్యక్రమానికి ఎటువంటి దిగ్విజయ ఏర్పడాలు వినియోగించుకున్నట్లయితే ఆ మంచి మనసుకి ఆ యొక్క నిధులు ప్రజలకు ఉపయోగపడడానికి అధికృత కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మన మహారాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల వర్షాల వలన మన గ్రామంలో రైతులు చాలా రకాలుగా కోరుకుంటున్నారు. అన్ని ప్రజలు రామకృష్ణ గారు అధికారులతో మాట్లాడేసినప్పుడు ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. మనంతా సాధారణంగా మనం
మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యన్మల రాజేష్, సూర్ల లోవరాజు, చింతమనేని అబ్బాయి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలిగంటి సత్యనారాయణ, కూసుమంచి శోభారాణి, కూసుమంచి సత్యనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, వంగలపూడి నాగేంద్ర, అద్దెపల్లి బాలాజీ, జనసేన నాయకులు తోట నగేష్, ఎంపీపీ బొప్పాల రాము, కరప అప్పారావు తదితరులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.